शक्तिपीठमुनि నేనెప్పుడూ నా భర్త నుంచి విడిపోవాలని అసలు అనుకోలేదు సార్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు నా భర్తే కావాలి. నేను ఆయనతో కలిసి బతకాలని అనుకుంటున్నాను. లేదు యువర్ ఆనర్, అదిగో ఓ జడ్జిలా కాదు ఒక సీనియర్ తో మాట్లాడినట్టుగా మాట్లాడమని చెప్పాను కదా సార్. తనంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు కలిసి ఉండమని చెప్పే అధికారం న్యాయస్థానానికి కూడా లేదు. పైగా తను కూడా మ్యూచువల్ గా విడిపోవడానికి ఇష్టమేనని ఇదిగోండి ఈ లెటర్ కూడా పంపించింది చూడండి. అది ఇష్టపడి పంపించింది కాదు సార్. అంటే నేను నిన్ను భయపెట్టి రాయించుకున్నానా? కాదు, బాధ పెట్టి రాసేలా చేశారు. ప్రతి క్షణం నిన్ను దూరం పెడుతూ మాటలతో బాధ పెడుతూ ఉంటే బతుకు మీద విరక్తి చెంది ఆ లెటర్ రాసిచ్చానే. కానీ నాకు నిజంగా అయితే ఆ లెటర్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేదు. ఆ సంతకం చేసిన లెటర్ ని నేను వాపస్ తీసుకుంటాను సార్. అంత నీ ఇష్టమేనా సార్? నాకు తనతో కలిసి ఉండాలని లేదు, నాకు విడాకులు కావాలి. భరణం ఎంత కావాలో చెప్పమనండి, ఇచ్చేస్తాను. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ భరత్? ఒక సీనియర్ లాయర్ వి ఒక సక్సెస్ఫుల్ లాయర్ అయి ఉండి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఇదే కోర్టులో నువ్వు ఎన్ని జంటలు విడిపోకుండా ఆపావో నీకు గుర్తుందా? అలాంటిది నువ్వు ఎలా ఇలాంటి నిర్ణయం తీసుకుంటావు? డివోర్స్ అంటే అంత ఈజీ అనుకున్నావా? నాకు వద్దు అంటే వదిలేయడానికి పెళ్లి అనేది బజార్లో దొరికే వస్తువు కాదు, అది ఒక బంధం సార్. ఒకప్పుడు తనంటే నాకు ప్రాణమే, కానీ ఈ రోజు తనంటే అసహ్యం. అంటే మార్పు మీలోనే ఉంది, నాలో కాదు. నేను అప్పుడు ఇప్పుడు మీరే కావాలి, మీతో నేను బతకాలి అనుకుంటున్నాను. షరాప్ 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 భరత్, మైండ్ యువర్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఇన్ కెమెరా, గుర్తుంచుకో. ఐఎమ్ సారీ సార్, నాకైతే విడాకులు కావాలి. కారణం చెప్పండి. సరైన కారణం లేకుండా విడాకులు ఇవ్వడం కుదరదు, అది నీకు కూడా తెలుసు. కారణం ఇంకే ఉంటుంది సార్, ఆల్రెడీ తన మీద అడల్టరీ ప్రూవ్ అయింది. తను కన్న బిడ్డకి నేను తండ్రిని కాను అని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. దిస్ ఇస్ ద ఎవిడెన్స్. మా ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు, అయినా తను ప్రెగ్నెంట్ అయింది, బిడ్డను కనింది. ఆవిడ ఈ డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించింది, అందులో ఆ బిడ్డ నా బిడ్డే కాదు అని ప్రూవ్ అయింది సార్. అది చాలదా తన నుండి నేను విడాకులు కోరడానికి? సార్, ఆ బిడ్డకి ఆయన తండ్రి కానట్టే నేను కూడా తల్లిని కాదు అని అదే ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇదిగోండి. నేను బిడ్డను కన్న మాట నిజం, ఆ బిడ్డకి తండ్రి ఈమె అనేది నిజం. ప్రస్తుతం ఆ బిడ్డ తప్పిపోయింది, ఆ బిడ్డ దొరికితేనే కానీ నిజానిజాలు బయటకు రావు. ఇంతలోనే
నేను విడాకులు ఇవ్వాలని గొడవ చేస్తున్నారు. సార్ అట్లీస్ట్ నాకు బిడ్డ దొరికేంత వరకైనా ఆగమనండి సార్. ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను, అప్పుడు నేను తప్పు చేసినట్టు తేలితే, అప్పుడు నా మీద అడల్టరీ ప్రూవ్ అయితే నేను ఆయన జీవితం నుంచి వెళ్ళిపోతాను సార్. ఒకవేళ ఆ బిడ్డ దొరకకపోతే జీవితాంతం నేను ఈవిడిని భరించాలా? నాకు అవసరం లేదు సార్. విడాకుల కేసు నుంచి తప్పించుకుని నా ఫ్యూచర్ ని నాశనం చేయడానికే తను ఇలా చెప్తుంది సార్. లేదు సార్, నేను కేవలం నా భర్త క్షమ మాత్రమే కోరుకునేదాన్ని. ఆయన భవిష్యత్తుకి అడ్డు తగిలేదని కాదు సార్. అయితే ఇష్టం లేదు అంటుంటే ఎందుకు ఇంతలా సాగదీస్తున్నావు? విడాకులు ఇచ్చేయి. లేదు సార్, నేను నా ప్రాణం పోయినా విడాకులు ఇవ్వను. చూడండి సార్, ఎలా మొండిగా వాదిస్తుందో. ఇలాగే మొండిగా వచ్చి నా ఇంట్లో కూర్చుంది. అవునా? వెరీ గుడ్. లా గురించి బాగా తెలిసింది కాబట్టి వచ్చింది. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను సార్. ఎస్ మిస్టర్ భరత్, నీకు తెలియని లా కాదు కదా. ముందు మీరిద్దరూ కనీసం 6 నెలలైనా కలిసి ఉండాలి, ఆ తర్వాతనే విడాకులకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరిద్దరూ 6 నెలలు కలిసి ఉండాలి. మీరిద్దరూ 6 నెలలు కలిసి ఉండాలి. మీరిద్దరూ 6 నెలలు కలిసి ఉండాలి. సార్, నాకు తనతో ఉండడం ఇష్టం లేదు. సార్, నేను ఆయనతోనే ఉంటాను. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే సార్. ఏంటి, కాపాడుకుంటావా? కాపాడుకోవడం ఏంటి అంటే, నా మీద ఏమైనా థ్రెట్ ఉందా? థ్రెట్ ఉంది అంటే అది నీతోనే. సార్, నాకు ఇష్టం లేదు సార్. ఈ వీడిని నా ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. మీరిద్దరూ 6 నెలలు కలిసి ఉండాలి. దిస్ ఈస్ ద కోర్ట్ ఆర్డర్ సార్. అది కాదు సార్, 6 నెలల తర్వాత వస్తే అప్పుడు ఈ కేసు గురించి మాట్లాడదాం. యు బోత్ ఆర్ గో నౌ. వద్దు వద్దు అన్నాను, మీరు కాదు కాదు అన్నారు. ఏ సినిమాలు చూసారో ఏ సీరియల్లు చూసారో కానీ ఆ దండలో తాళి పెట్టి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి మహా తెలివి గలదాన్ని అని బిల్డప్ ఇచ్చారు. చివరికేమైంది? మీ ప్లాను పోయింది, నా చెంప పగిలింది. భరత్ బాబు ముందు కవరింగ్ కోసం హారతి ఇచ్చి ఆ చంద్రికని ఇంట్లోకి తెచ్చుకొని మీకు మీరే తలకొరివి పెట్టుకున్నారు. ఇదొక ఎక్స్ప్రెషన్ తప్ప మీకు ఇంకోటి ఏదైనా వచ్చా చెప్పండి. మాట్లాడితే మౌత్ బిగించి కళ్ళురుముతారు. సీరియస్ కి అదే, కామెడీకి అదే. చచ్చిపోతున్నాం ఇక్కడ. ఒక పక్క కోర్ట్ ఆ చంద్రికకి అనుకూలంగా తీర్పిచ్చిందని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో నీ సోదేంటే? ఇంతసేపు నేను మొత్తుకుంటున్నది కూడా అదే. భరత్ ముందు బిల్డప్ ఇచ్చి ఆ చంద్రికని లోపలికి రానిచ్చారు. ఇప్పుడు ఏకంగా కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఇంట్లో తెచ్చేసింది. ఇక మీ పని అంతే. ఫ్లైట్ కి డబ్బులున్నాయో నువ్వో, బస్సు గాని ట్రైన్ గాని బుక్ చేయమంటారా? ఎక్కడికి? అదే కూర్గ్ మడికేరికి మేడం. అక్కడైతే కాస్త చల్లగా ఉంటుంది కదా, పోయి రెస్ట్ తీసుకోవచ్చు. ఏమంటారు? పళ్ళు రాలగొడతాను. ఇప్పటికే మీరు కొట్టిన చెంప దెబ్బకి ఉన్న పళ్ళు ఎప్పుడో రాలిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఏం రాలగొడతారు చెప్పండి. నేనంత తేలిగ్గా ఆ చంద్రికని ఇక్కడ ఎలా ఉండనిస్తాననుకున్నావు? ఏదో ఒకటి చేసి దాన్ని బయట గెంటలేనా? మీరిలా అంటూనే కాలం వెళ్ళబోచ్చండి. ఈలోగా ఆ చంద్రిక భరతు ఒక్కటైపోతారు. ఎలా అవుతారు? 6 నెలలు అది ఇక్కడుంటే భరత్ తనని చేరదీస్తాడా? మీకు ఈ మధ్య మెదడు వైపు వ్యాధి ఏమైనా వచ్చిందా మేడం? ఏంటి? అవును మేడం, బ్రెయిన్ లెస్ ఆలోచనలు చేస్తుంటే అనుమానం వచ్చిందిలేండి.
భరత్ బాబుకి చంద్రికకి ఉన్న కెమిస్ట్రీ మీకు ఇంకా అర్థం కావట్లేదు. మీలాగా ఓం నమః సాంగ్ దగ్గర ఆగిపోలేదు. అది దాటి చాలా దూరం పోయారు. పిల్లని కూడా కన్నారు. అయితే అయితే ఏంటైతే చంద్రిక చేతి రింగు కాలి పట్టి చూస్తేనే డిస్టర్బ్ అయిన మనిషి ఆ చంద్రిక ఎదురుగా ఉంటే ఏమవుతుందో ఆలోచించుకోండి. మీ పని కూర్గు మడికెరకే. నోర్మయ్, భరత్ నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. మాటిచ్చారులేండి. చెయ్యి కోసుకుని చేస్తాను అంటే ఏదో మాటిచ్చాడు. కావాలంటే నేను కూడా కోసుకుంటాను, నాకు కూడా మాటిస్తాడు. సారీ, ఏదో ఫ్లోలో అనేశాను, ఏమనుకోకండి. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే భరత్ బాబు మాట ఇచ్చారని మీరు పిచ్చి నమ్మకంతో ఉండకండి. ఎంతైనా వాళ్ళిద్దరూ భార్య భర్తలు. పైగా భరత్ బాబు చంద్రికని భీభత్సంగా ప్రేమించాడు. ఒక్కసారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలయ్యింది అంటే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇన్నాళ్ళు చంద్రిక దూరంగా ఉంది కాబట్టి మీరు బతికిపోయారు. ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ అడ్డు పెట్టుకుని ఇంటికి వచ్చేసింది. ఇక మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. కడకడమండే నిప్పు మీద వెన్న పూస పెట్టి నువ్వు కరగొద్దమ్మా అంటే కరగకుండా ఉంటుందా? ఇది అంతే మేడం. అంతేనంటావా నీరజ? అంతే కదా మేడం. అందుకే నాలాంటి ముదుర్లన్నీ కాదు కాదు, సీనియర్ల సలహాలు తీసుకోకుండా మీ పాటికి మీరు ప్లాన్లు వేసుకోకండి. ఎప్పుడు పడితే అప్పుడు కూర్గు మడికెరేకి టిక్కెట్లు దొరకడం చాలా కష్టం మేడం. ఇంకా రాలేదు, టైం 12 అవుతుంది, ఇంకా ఇంటికి రాలేదు. ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. ఒకసారి ఫోన్ చేసి చూద్దామా? మన ఫోన్ కానీ రెస్పాండ్ అవుతారా అత్తయ్య? తను రుద్రానితో మాట్లాడిస్తే మనం చెప్తే చేస్తుందా? నిజంగా ఆయన్ని ప్రేమించే మనిషి అయితే ఇంతవరకు ఆయన ఇంటికి రాలేదు అంటే కొంచెం ఏమో టెన్షన్ ఉందా చెప్పండి. ఇలాంటి మనిషిని ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు, కనీసం ఆయనకు ఆ మాత్రం అర్థం కావటం లేదు. ఎవరు తన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని తెలుసుకోగలిగే విచక్షణ వాడుకుంటే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఎందుకుండేదమ్మా? మనం వాడికి శత్రువుల్లా ఎందుకు మిగిలిపోయేవాళ్ళని చెప్పు. ఆయన అనుకుంటాను, రండి. మీరు మధ్యలో మాట్లాడకండి. అసలు ఇదంతా చేసిందే మీరు. నేను మీ మీద కేసు పెట్టి మీ ఆస్తి కోసం వాదించారనే కక్షతోనే కదా దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు మనశ్శాంతి లేకుండా పోయిందంటే దానికి కారణం మీరు. అసలు నా శత్రువు ఈ చంద్రిక కాదు, మీరు. అమ్మని చెప్పాను కదా, అమ్మ ఎక్కడైన పిల్లలకి శత్రువు అవుతుందా? శత్రువే మీరు, నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే. ఎందుకంటే ఈ చంద్రికని తెచ్చి నా కొంపలో పెట్టారు. ఎవరినైతే నా జీవితంలో నుంచి పంపించాలని చూస్తున్నానో
ఆ మనిషిని తెచ్చి మళ్ళీ నా కొంపలో పెట్టారు. నీకు అసలు నాతో మాట్లాడే అర్హత లేదు. డోంట్ టచ్ మీ. అంటే నాకు విడాకులు ఇవ్వవా? ఇవ్వకుండా ఏం చేస్తావు? మాతో కలిసి కాపురం చేస్తావా? నువ్వు అంటే ఇష్టం లేదని మోహనే చెప్తుంటే ఇంకా నా వెంట పడడానికి సిగ్గుగా లేదా నీకు? అసలు నువ్వు ఎవరే? నీకు నాకు ఏంటి సంబంధం? నీకు నిజంగా భర్త అంటే ప్రేమ గౌరవం ఉండుంటే నువ్వు అంత పెద్ద తప్పు ఎలా చేస్తావే? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కూడా విడాకులు ఇవ్వను అంటావా? మ్యూచువల్ కి సంతకం చేసి జడ్జి ముందు కాదు అంటావా? కుక్కలు కూడా చీ అవతలికి పోవంటే వెళ్ళిపోదాయా? నువ్వేంటే ఎన్నిసార్లు చీ కొట్టినా నా వెంటే పడుతున్నావు? ఏం చేయనండి, ఒకప్పుడు మీరు ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డారు. ఆ ప్రేమలో నిజాయితీని చూసి జీవితాంతం మీరు ఎలానే ఉంటారో అనుకున్నాను. కానీ ఇలా చీ కొడతారని మాత్రం ఊహించలేదండి. ఆడదాన్ని మెల్లో తాళి పడేంత వరకే మగాడి ప్రేమలో నిజాయితీ ఉంటుంది. తాళి కట్టిన తర్వాత మగాడి జీవితంలో అధికారం నిర్లక్ష్యం వచ్చి చేరి ప్రేమను మాయం చేస్తాయని ఎక్కడో చదివాను. అదెంత అక్షర సత్యమో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు మీరు అన్నది నిజమేనండి? మీరు చీయన్న కుక్కలాగే మీ వెంట తిరుగుతాను. ఎందుకంటే మీరంటే నాకు ప్రేమ, వదులుకోలేనంత ప్రేమ, వీడిపోలేనంత ప్రేమ. ఏంటే ప్రేమ? ఎక్కడుంది నీ ప్రేమ? ఎవరికో బిడ్డని కన్నప్పుడు ఏమైంది నీ ప్రేమ? భరత్, తాగొచ్చావా? అరే నీకు తాగాలనిపిస్తే నాకు చెప్పాల్సింది కదా, నేనే అరేంజ్ చేసేదాన్ని. వా చూసావా, ఇది ప్రేమ అంటే. అసలు మీకు బుద్ధుందా? తాగొచ్చిన మనిషితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని తనని రెచ్చగొడతారా? అసలు ఇదంతా నీ వల్లే చంద్రిక. నువ్వు కోర్టులో డివోర్స్ ఇవ్వనని అడ్డం తిరగడం వల్లే భరత్ పాపం బాగా అప్సెట్ అయ్యాడు. నీ వల్లే మనసు పాడు చేసుకుని ఇలా తాగొచ్చాడు. అవును, తన వల్లే తాగాను. ప్రశాంతంగా ఉండే భరత్ జీవితంలోకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికే వచ్చాం. భరత్, అసలు ఇలాంటి మనిషితో నీకెందుకు? నూరా వెళ్దా రా. చూసావా చంద్రిక, భరత్ని ఎలా మాయలో పడేసిందో. ఎలాగైనా మనం తనని కాపాడుకోవాలి. వాడి మాటలకి బాధపడటం కాదమ్మా, వాడు ఏవన్నా మనకు అనవసరం. నీ భర్త నువ్వు, దాని మాయలోంచి బయటికి లాగాలి. లాగేస్తాను తయ్యా, ఆ మత్తల నుంచి ఆ రుద్రాన్ని మాయలో నుంచి బయటికి లాగుతాను. నీరజా భోజనం రెడీయా? చేశాను మేడం. బెండకాయ దేపుడు, ఆలుగడ్డ కర్రీ, రసం చాలా బాగున్నాయి. నీ కడుపు నిండితే చాలా? ఇంట్లో వాళ్ళు తిన్నారో లేదో చూసుకోవాల్సిన అవసరం లేదా?
మీకు భోజనం ఉంది మేడం. నేను అడుగుతుంది నా భోజనం గురించి కాదు, భరత్ భోజనం గురించి. తను బాగా తాగేసున్నాడు. ఏం తినకుండా పడుకుంటే ఎలా? ఈ ఇంట్లో భరత్ గురించి పట్టించుకునేది నేనొక్కదానే కదా. తను ఎవరు పెట్టినా తినడు, నేను పెడితేనే తింటాడు. ఊరికే ఇంట్లో చేరి భార్యని తాళి కట్టించుకున్నానో అంటే సరిపోదు. మనం పెడితే అవతల మనిషి తింటారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అమ్మని బొమ్మని అంటే సరిపోతుందా? మిమ్మల్ని అసలు అమ్మగా తను ఫీల్ అవుతున్నాడో లేదో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నా చేతులతో నేనే భరత్ కి గోరుముద్దలు తినిపిస్తాను. ఏంటి భరత్ బాబుకి మీరు తినిపిస్తారా? అరే నీరజ, అందులో తప్పే ఉంది. కాబోయే భార్య భర్తలం కదా, ఇవాళ కాకపోతే ఆరు నెలల తర్వాత అయినా విడాకులు గ్యారంటీ. ఆరు నెలల తర్వాత అయినా విడాకులు గ్యారంటీ. ఆరు నెలల తర్వాత థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేస్తాను. వంట మనిషి నీరజ, ఎవరినైనా అలానే ఎత్తుకుంటారా?